కోవిడ్ 19 యొక్క వ్యాప్తిని అరికట్టడానికి జిఓఎంఎస్ నెంబర్ 64 ని వెలువరించడం జరిగింది. 7/5/2020 రోజు స్టేట్ మూమెంట్ ఆఫ్ తెలంగాణ. దీని ప్రకారం మరియు మా యొక్క సుపీరియర్ ఆఫీసర్స్ యొక్క ఆదేశాల మేరకు మేము ప్రజలని విజ్ఞప్తి చేయదలుచుకుంది ఏంటంటే 7 PM నుంచి 7 AM వరకు ఎక్సెప్ట్ ఫర్ మెడికల్ రీజన్స్ ఏ వెహికల్ కూడా బయట అలౌ చేయబడదు జియో ప్రకారం. కాబట్టి ప్రజలందరూ కూడా కోవిడ్-19 యొక్క వ్యాప్తిని అరికట్టడానికి సహకరించి ఇట్టి జీవో ద్వారా ప్రజలని కోరబడ్డటువంటి మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేసుకుంటే దానివల్ల కోవిడ్-19ని అందరం కలిసి ఆపగలుగుతామని విజ్ఞప్తి. కేసు అండర్ 188 CRPC ఉంటుంది. తర్వాత వెహికల్ కూడా సీజ్ అవుతుంది. దాని తర్వాత అదర్ ఇంకేమన్నా సెక్షన్ ప్రకారం అప్రోప్రియేట్ సెక్షన్ ప్రకారం కేసు ఇష్టం అవ్వాలి. చట్ట ప్రకారమైనటువంటి చర్యలు ఉంటాయి. ఏం మళ్ళీ చెప్తాను, సాయంత్రం పూట 8 నుంచి నెక్స్ట్ మార్నింగ్ 7 AM వరకు ఎమర్జెన్సీ మెడికల్ కేర్ తప్ప ఏ వెహికల్ కూడా అనుమతించవు. మన మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు రావడంతోనే గవర్నమెంట్ హాస్పిటల్లో రిపోర్ట్ చేయాలి. చేసిన తర్వాత అక్కడ వాళ్ళకి రిసెప్షన్ సెంటర్ ఒక ఫెసిలిటేషన్ సెంటర్ ఉంది. ఐసోలేషన్ వార్డ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆ ఐసోలేషన్ వార్డులో పెట్టిన తర్వాత టెస్టులు చేస్తున్నారు. దాంట్లో ఎవరికైనా పాజిటివ్ అంటే వచ్చినట్లయితే వాళ్ళని నెక్స్ట్ వాళ్ళు మెడికల్ ప్రోటోకాల్ ప్రకారము హెల్త్ ప్రోటోకాల్ ప్రకారం ఏవైతే చర్యలు తీసుకోవాలో తీసుకుంటారు.